అనకాపల్లి జిల్లాలో 77వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వీడిక రాజన్న దొర మరియు జిల్లా కలెక్టర్ రవి అనకాపల్లి జిల్లా ఎస్పీ కేవి మురళీకృష్ణ పోలీస్ కవాతును వీక్షించి వారి వద్ద నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా రాజన్న దొర మాట్లాడుతూ ప్రస్తుతం తమ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిందన్నారు. అటవీశాఖ గ్రీన్ మిలియన్ కార్యక్రమంలో భాగంగా 16.33 లక్షల మొక్కలు నాటి అనకాపల్లి జిల్లాను పచ్చల మనీహారంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. తమ ప్రభుత్వంలో బీద మధ్యతరగతి ప్రజలకు పెద్దపీట వేయడం జరుగుతుందన్నారు. అనంతరం వివిధ శాఖలకు చెందిన శకటాలు ప్రదర్శన వీక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు ప్రజలు పాల్గొన్నారు. మరియు 40% రాయితీపై గడ్డి కత్తిరించే విత్తనాలు సరఫరా చేయడం జరిగింది. 20,451 మంది రైతులకు 3.70 కోట్ల రూపాయలను రైతు ఖాతాలలోకి వడ్డీ తిరిగి చెల్లింపు చేయడం జరిగింది. వ్యవసాయ శాఖ రైతు భరోసా పథకం ద్వారా 2,59,549 మంది రైతు కుటుంబాలకు 14.62.60 కోట్ల రూపాయలు పెట్టుబడి సహాయ నిధిగా అందించడం జరిగింది.